అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ ముస్తాబవుతోంది. కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాలను శోభాయమానంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించేందుకు మంత్రి గంగుల కమలాకర్ అన్ని చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్లో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్. 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని, ఈ బ్రహ్మోత్సవాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలు పాల్గొని స్వామివారికి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఇప్పటి వరకు 4 సార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించామని, నాలో శక్తి ఉన్నంత వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కరీంనగర్ ముస్తాబవుతోంది. బ్రహ్మోత్సవాల ఏర్పాటులో భాగంగా నగరంలోని తెలంగాణ చౌక్లో రంగురంగుల విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసిన శ్రీరామ పట్టాభిషేకం, భారీ లైటింగ్ కటౌట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకే రవిశంకర్లు ముఖ్య అతిథులుగా హాజరై అర్చకుల సంకల్పం, గణపతి పూజ, వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారామ పట్టాభిషేకం కటౌట్ను ప్రారంభించారు. దీంతో తెలంగాణ చౌక్ ఒక్కసారిగా రంగురంగుల విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగింది. అయితే నగరం నడిపొట్టున సీతారామ పట్టాభిషేకం భారీ కటౌట్ను వీక్షించిన కరీంనగర్ వాసులు భక్తితో పులకించిపోయారు. కరీంనగర్ మార్కెట్లో ఉన్న వెంకటేశ్వర ఆలయంలో స్వామివారు స్వయంభూగా వెలిశారన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇక్కడి స్వామివారు భక్తుల కొంగు బంగారమని, భక్తితో మొక్కితే చాలు కోరికలను నెరవేరుస్తారన్నారు. అలాంటి స్వామివారికి ఇప్పటి వరకు వరుసగా 4 సార్లు విజయవంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించామన్నారు మంత్రి గంగుల. ఇప్పుడు 5వ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలు 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2 రోజులు స్వామివారి కళ్యాణం శోభాయాత్రను నిర్వహిస్తామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు రాజకీయాలకు సంబంధం లేదన్న మంత్రి గంగుల, స్వామివారి దయవల్ల ప్రజలు ఆనందంగా ఉండాలని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. నాలో శక్తి ఉన్నంత వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తానని చెప్పిన మంత్రి, ఈ బ్రహ్మోత్సవాల్లో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మోత్సవాలు కొనసాగాలని స్వామివారిని వేడుకుంటున్నామన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కరీంనగర్ నగరంలో 5వ బ్రహ్మోత్సవం. గతంలో 4 సార్లు బ్రహ్మోత్సవాలు జరుపుకున్నాం. ఇది 5వ బ్రహ్మోత్సవం, 5వ బ్రహ్మోత్సవం. కంటిన్యూగా ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవం జరుపుతున్నాం. స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క కటాక్షం వలన, స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క కృప వలన ఈరోజు కలియుగ దైవం ఈ కలియుగాన్ని కాపాడుతున్నాడు. మా యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కాపాడుతున్నాడు. కాబట్టి ప్రతిసారి కూడా బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం. అందులో భాగంగా 4 నుంచి 15 వరకు 9 రోజులు శోభాయాత్రతో పాటు స్వామివారి కళ్యాణము,
యథావిధి గతంలో ఎలా ఉందో అలా యథావిధిగా ఈరోజు 10 రోజులు బ్రహ్మాండ బ్రహ్మోత్సవాలు చేస్తాం. ఇది ఏ రాజకీయ సంబంధం లేదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈరోజు లోక కళ్యాణం కోసం బ్రహ్మోత్సవం జరుపుకుంటాం. కరీంనగర్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ప్రజల కరీంనగర్ ప్రజలందరూ కూడా ఆ వెంకటేశ్వర కాపాడాలని, ఎలాంటి అనారోగ్యం లేకుండా ఆయుర్ ఆరోగ్యాలతోటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పిల్లలు అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం ఈరోజు. దీన్ని ఎక్కడ కూడా రాజకీయ ప్రాధాన్యత లేదు, రాజకీయ కోణంగు లేదు. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. స్వయంభు వెలిచిన వెంకటేశ్వర స్వామి, స్వయంభు వెలిచిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఇవి ఘనంగా జరుపుకుంటున్నాం. మాకు శక్తి ఉంటే వరకు ఆ దేవుడు కరుణిస్తే బ్రహ్మోత్సవాలు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఆ స్వామివారే నడిపిస్తాడు, నడిపించేవారు వారు, నడిచేవారు మేము. కాబట్టి మీరందరుగా కరీంనగర్ ప్రజలందరుగా ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి 13 వరకు జరిగే బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. స్వామివారు దర్శించుకోండి. స్వామివారి కృపకు ప్రాధాన్యత కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కంటిన్యూగా ఉండాలంటే ఆ స్వామివారి ఆశీస్సు మాకు కావాలని చెప్పి ఈరోజు బ్రహ్మాండ బ్రహ్మోత్సవ కార్యక్రమం చేస్తున్నాం. అందులో ఈరోజు గతంలో 2 ఇయర్స్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహాన్ని గీతాభవన్ చౌరస్తా పెట్టాము. ఈసారి ఆ విగ్రహాన్ని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర పెట్టాము. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకాన్ని గీతాభవన్ చౌరస్తా పెట్టాము. ఈరోజు మీరు బ్రహ్మాండం చేసుకుందాన్ని. సో కాబట్టి ఆ స్వామి కృప వలన ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈసారి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్రహ్మోత్సవ కార్యక్రమం జరగాలని చెప్పి ఆ యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. అందరూ పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.